హాయ్, నేను మీ భావని. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అసలు ఎగ్జిబిషన్ టైంలో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ టైంలో ఎగ్జిబిషన్కి వెళ్ళకుండా ఉంటామా? అందరు ప్రతి ఒక్కరు వెళ్తారు కదా, అది చాలా ఫేమస్ కదా నాంపల్లి ఎగ్జిబిషన్. సో నేను కూడా హైదరాబాద్ అదే టైంలో వెళ్ళాను కాబట్టి నేను కూడా ఎగ్జిబిషన్ విజిట్ చేశాను. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట ఎగ్జిబిషన్కి, ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళము. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుందన్నమాట, పర్ హెడ్ 40 రూపీస్. సో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవడమే. సో ఇంకా అన్నీ ఉంటాయన్నమాట ఈ ఎగ్జిబిషన్స్లో, లేదు దొరకదు అనేది అంటూ ఏమీ ఉండదు. ఇక్కడైతే ఇంకా మొత్తము డ్రెస్సెస్ కానీ, అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. డ్రెస్సెస్ కానీ, బెడ్షీట్స్ కానీ, ఏమైనా క్లోత్స్ ఆ టైపు అవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. ఈ ఎగ్జిబిషన్లో అయితే మొత్తము 2500 స్టాల్స్ పెట్టారండి. మొత్తం ఫుడ్ ఐటమ్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఇమిటేషన్ ఫ్లవర్ వాజెస్ కానీ, క్లోత్స్, శారీస్, బెడ్షీట్, ఇట్లా మొత్తం అన్ని స్టాల్స్ వచ్చి 2500 స్టాల్స్ పెట్టారు. సో మొత్తం మనకి లాంగ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి కానీ ఇంకా ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయి అన్నమాట. అంటే ఇక్కడ అన్ని టైప్స్ దొరుకుతాయి. అన్ని టైప్స్ మీన్స్ తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఉంటాయన్నమాట. కొంచెం తక్కువ కాస్ట్ పెడితే కొంచెం క్వాలిటీ తక్కువ అట్లా ఉంటుంది అన్నమాట. కొంచెం 500 అబో అట్లా పెడితే మనకి కొంచెం మంచి క్వాలిటీ అవి దొరుకుతాయి మనకి. ఈ ఎగ్జిబిషన్కి అయితే నేను, చిన్న అక్క ముగ్గురం వెళ్ళాము. ఏవో కొన్ని చైన్స్ అవి, ఇయర్ రింగ్స్ అట్లాంటివి తీసుకున్నామన్నమాట. హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సో డోర్ మ్యాట్స్ కానీ, కార్పెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే డిజైన్స్, కలర్స్ అవి చాలా బాగా అనిపించాయి. సో డైనింగ్ టేబుల్ మీద కవర్స్ కానీ, కర్టెన్స్ ఇవి కూడా అన్నీ ఒక్కొక్క, అంటే ఒక డిజైన్కి వెరైటీస్ కలర్స్ చాలా బాగున్నాయి. అంటే పెట్టిన స్టాల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఒక 5-6 స్టాల్స్, కర్టెన్ స్టాల్స్ అట్లా ఉన్నవి డబల్ డబల్ ట్రిపుల్ ట్రిపుల్ అట్లా ఎక్కువ ఎక్కువ షాపులు పెట్టారనమాట. సో ఇంకా ఇది ఉండేది 1.5 మంతే ఉంటుంది కదా, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 లాస్ట్ అనమాట ఈ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి హైదరాబాద్లో ఎక్స్ట్రా బసెస్ కూడా వేశారనమాట. ఎక్కడెక్కడ నుంచి కూడా, ఇప్పుడు వనస్థలిపురం నుంచి, ఉప్పల్ నుంచి కానీ, హిమాయత్ నగర్ నుంచి, అక్కడంతా అన్ని సిటీస్ నుంచి కూడా ఎక్స్ట్రా బసెస్ వేశారు. ఎక్కడెక్కినా కూడా మనకి ఎగ్జిబిషన్ ఎదురుగానే దిగుతామన్నమాట. అసలు ఎగ్జిబిషన్లో చెప్పుల షాపులకు వెళ్తే అసలు నాకు బయట మనకి మామూలుగా ఈ షాపులలో, చెప్పుల షాపులలో వెళ్తాం కదా, ఆ వెరైటీల కన్నా కూడా నాకు ఎక్కువ నచ్చినాయి అన్నమాట డిజైన్స్ కానీ అవి. ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవి చూసారు కదా లైట్ వర్క్ లాగా వచ్చాయి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ 500 నుంచి ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి. 500 to 700 లోపల ఉన్నాయన్నమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. అంటే షిఫాన్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి అయితే. ఇవైతే చూసారా కప్స్ సెట్, డిజైనర్ కప్స్ సెట్ ఎంత బాగున్నాయి కదా. కప్స్, సాసర్స్, వీటిల్లో కూడా అంతే కలర్స్, డిజైన్స్ ఎన్ని ఉన్నాయో అసలు మనకు ఓపిక ఉండాలి తిరగాలి అంటే అంత బాగుంటాయి. బ్యాంగిల్స్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వెరైటీస్, కలర్స్, మోడల్స్, అబ్బా ఎన్ని ఉన్నాయో అసలు. ఇవన్నీ అయితే ఇంకా లక్నో వర్క్ డిజైన్స్. అంటే లక్నో వర్క్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టము.
ఇవైతే క్యాండీస్ కొంచెం తమాషగా అనిపించాయి, నోట్లో పెట్టుకుంటే పొగ వచ్చేటట్టుగా ఉన్నాయి. అందరం ట్రై చేసాం, ఫస్ట్ చిన్నవికి అప్పచెప్పాము నువ్వు ట్రై చేయి బాగుంటే మేము ట్రై చేస్తామని. అంటే టేస్ట్ అంతా పెద్ద అనిపించదు కదా, ఆ నోట్లోంచి పొగ వచ్చేది అది కొంచెం మనకి తమాషగా అనిపిస్తుంది అన్నమాట. ముగ్గురు నేను అక్క చిన్న ముగ్గురు ట్రై చేసాము. ఇక్కడైతే కలర్స్ కలర్స్ సోమ్స్ ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళినప్పుడు తీసుకోండి, చాలా బాగుంటాయి టేస్టీగా. ఇవైతే మ్యాజిక్ టాయ్స్ అన్నమాట, మేము చిన్నప్పుడు కొనుక్కునేవాళ్ళం ఈ మ్యాజిక్ టాయ్స్. ఇవి కూడా చాలా బాగా బాగుంటాయి. మేమైతే బెడ్షీట్స్ దగ్గరికి వచ్చాము, బెడ్షీట్స్ కూడా అంతే, ఒక డిజైన్కి ఒకటే డిజైన్కి కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అట్లా షాల్స్ కూడా అంతే, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో కాశ్మీరీ షాల్స్ అని అవి ఇవి. అదే విధంగా మనకి క్వాలిటీ కూడా అసలు ఎక్కడగా తగ్గలేదు, బాగుంది క్వాలిటీ కూడా. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే మనకి లైవ్లోనే మట్టితో చేసే టీ కప్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వాజెస్ కానీ ఇవన్నీ కూడా చేసిస్తారన్నమాట. మనకు కావాలంటే ఇక్కడ చేసిస్తారన్నమాట లైవ్లోనే. హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట, ఇక్కడంతా కూడా బాగా ఫ్యాన్సీ టైప్ కానీ లెదర్ టైపు అన్నీ బాగున్నాయి. పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకోవడానికి కానీ అట్లా అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే సింగిల్గా ఓన్లీ దుప్పటాస్ అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి దుప్పటాస్ అయితే, వర్క్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి పూజా స్టోర్స్ అండి ఇది, అంటే ధూపం వేసుకోవడానికి వుడ్తో చేసినవి ఉన్నాయి. సో అవి ధూప్ స్టిక్స్ కానీ బత్తీస్ ఇవన్నీ మనకి దేవుడి దగ్గర ఏమేమి కావాలో అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టారన్నమాట. దేవుడికి కావాల్సినవన్నీ ఒక స్టోర్ లాగా పెట్టారు. ఇక్కడైతే రెడీమేడ్ మెహందీ డిజైన్స్ అమ్ముతున్నారండి. అంటే మనకి డిజైన్స్ పెట్టుకోవడం అందరికీ రాదు కదా, అవి మన చేతి మీద పెట్టుకొని మొత్తం మెహందీ పెట్టేసి అది తీసేసామంటే ఆ డిజైన్ మన చేతి మీదకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ టైపు కూడా ఉన్నాయి. సో ఈ స్టోర్ మొత్తం లాంగ్ డ్రెస్సెస్, అంటే ఫంక్షన్ వేర్ అన్నమాట. మొత్తం లాంగ్ డ్రెస్సెసే ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. మనకు బయట దొరికే దానికన్నా కూడా ఇంకా చాలా బాగా అనిపించాయి ఇక్కడైతే. ఇక్కడ చైన్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఒకటే షాప్లోనే చాలా వెరైటీస్ దొరుకుతాయి మనకి. మొత్తం అన్ని షాపులు తిరగాల్సిన అవసరమే లేదు. బ్యాండ్స్ కూడా అంతే, ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఎన్ని కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కలర్స్ నాకైతే బాగా నచ్చినాయి అన్నమాట. ఇట్లాంటి మోడల్స్ అయితే ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా, అంటే జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకున్నప్పుడు కానీ చుడీదార్స్ వేసుకున్నప్పుడు అయితే ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట. మా చిన్ను అయితే చాలా తీసుకుంది, అంటే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ కూడా లేవు. మేమైతే సాటర్డే సండే వీకెండ్స్లో వెళ్తే చాలా రష్ ఉంటుంది అనేసి మేము వర్కింగ్ డేస్లో వెళ్ళాము. అయినా కూడా ఎంత రష్ ఉందో అసలు, మేము ముగ్గురు వెళ్ళాము, అక్క నేను చిన్ను వెళ్ళాము, ఎవరికి నచ్చింది వాళ్ళ షాపులలో వెళ్ళామన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నాము ఇంత రష్లో ఎవరు ఎక్కడ ఉన్నాము అనేది కూడా తెలియడం లేదు. సో ఎత్తుక్కోవడము అదే టైం సగం సరిపోయింది మాకైతే. ఇంకా మన దగ్గర సెల్లులు ఉన్నాయి కాబట్టి, అందరి దగ్గర సెల్లులు ఉంటాయి కాబట్టి కొంచెం ఫోన్స్ చేసుకొని ఎక్కడున్నాము ఏంటి అనేది తెలిసిందనమాట, లేకపోతే ప్రాబ్లం అయ్యేది. ఇక్కడైతే అన్నీ క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూసారా మంచం అంట, ఇది మనకి వెనకట ఇప్పుడైతే దొరకట్లేదు, వెనకటి అమ్మేవాళ్ళు అనమాట నవార్ మంచాలని ఆ టైప్. ఇవి చూసారా పాల క్యాన్లు, చిన్న చిన్న పాల క్యాన్లు, అంటే పిల్లలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవి అనేసి పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నాయో బొమ్మలు అయితే. ఇక్కడైతే మనము మామూలుగా కాలికి కట్టుకునేటి బ్లాక్ దిష్టి తగలకుండా కట్టుకుంటారు కదా, అట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. పర్సులు చూసారా, అసలు ఫంక్షన్ వేర్ పర్సులు కానీ డైలీ వేర్ కానీ అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. డిజైనర్ వేర్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఫ్లవర్ వాజెస్ కూడా అంతే రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. నేనైతే కొన్ని తీసుకున్నాను.
ఇక్కడ చూసారా కొండపల్లి బొమ్మలు. మామూలుగా మనకు కొండపల్లి బొమ్మలు కావాలంటే కొండపల్లికే వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. నేనైతే కొండపల్లిలో తీసుకున్న వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడైతే కాశ్మీరీ టైపు డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. నేను తీసుకున్న అంటే మా హస్బెండ్ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు. నేను ఒక బ్లాగ్ పెట్టాను, మారేడుమెల్లి గుడిసెకి వెళ్ళింది, అందులో వేసుకున్నాను సేమ్ టైప్ ఉందన్నమాట. ఇక్కడ చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. సో ఆ టైపు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేమైతే ఇంకా ఫుడ్కి దగ్గరికి వెళ్ళిపోయాం ఫుడ్ తిందామనేసి. సో చాట అవన్నీ కూడా ఇంకా ఎగ్జిబిషన్ అంతా తిరిగి తిరిగి అలసిపోయాం కదా, సో ఫుడ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఈ ఎగ్జిబిషన్లో నాకు ఫేవరెట్ ఫుడ్ వచ్చి మిరపకాయ బజ్జీలు పెద్ద అప్పడం అనమాట, అవి కంపల్సరీ తింటాను వస్తే మాత్రము. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత తిరుక్కొని ఇంకా బెలూన్ షూట్ దగ్గరికి వచ్చాము. సో బెలూన్ షూట్ చేసాం కానీ మనకి ఏమంత ఎక్స్పెక్ట్ కాదు, మనకు ఒక ప్రైజ్ కూడా రా గిఫ్ట్ కూడా రాలేదు. ట్రై చేశాను ఇంకా తర్వాత ఇంకా ఆ జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఏమి ఎక్కలేదు. నాకు చాలా భయం అవన్నీ ఎక్కాలంటే. సో ఫుడ్ని మాత్రం ఏమి వదలకుండా తిన్నానులేండి. ఇంకా ఇక్కడైతే పిజ్జా హౌస్ వాళ్ళు హలీం కూడా పెట్టారు, సో అది కూడా శుభ్రంగా ఎంజాయ్ చేశామన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి, మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.